السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. అల్లా యొక్క నీడలో 7 రకాల వారు ఉంటారు అని, మనుషులు ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారని అబూ హురైరా రజుల్లా గారు చెప్పారు బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల నుంచి తీసుకోవడం జరిగింది. దీంట్లో ఒక వర్గం వారు ఎలాంటి వారంటే, వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చి ఏడ్చి అల్లాకి ప్రార్థన చేస్తూ ఉంటారు, దువా చేసుకుంటూ ఉంటారు. వారి యొక్క క్షమాపణ కోసమైనా ఉండొచ్చు, ఆరోగ్యం కోసమైనా ఉండొచ్చు, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, మరి ఈ యొక్క ప్రాపంచిక పరంగా, సమాధి పరంగా, లేదా మరి ప్రళయదినం పరంగా, స్వర్గం పరంగా, దేని పరంగా అయినా సరే వారు ఒంటరిగా ఉన్నప్పుడు వారు ప్రార్థన చేసుకుంటూ ఏడ్చి ఏడ్చి అల్లాని ప్రార్థిస్తూ ఉంటారు. ఇటువంటి వారు అల్లా యొక్క నీడలో ఉండే ఆ 7 రకాల మనుషులలో కూడా వీరు కూడా ఒక రకమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏకాంతంలో ఉన్నప్పుడు ఇలా చేసేవారు ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ హురైరా రజుల్లా గారు తెలియజేశారు. అల్లా మనందరి యొక్క నమాజులు, ప్రార్థనలు కూడా స్వీకరించుగాక. ఆమీన్. మనందరి యొక్క ఉపవాసాలు, ఖురాన్ పఠనం స్వీకరించుగాక. ఎవరైతే మనలో జకాత్, సదకా ఖైరాతులు, అజుమ్రాలు చేసి ఉన్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, వారందరి యొక్క ప్రార్థనలు స్వీకరించుగాక. అల్లా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి స్వీకారాలు కురిపించుగాక. ఆమీన్. మనందరి యొక్క ప్రార్థనలు అల్లా స్వీకరించుగాక. ఆమీన్.